ఇది ముళ్ళ వంగ, మనకి వాకుడు ఇలాంటివి ఉంటాయి. వంగ ఫ్యామిలీ, వంగలో ముళ్ళ వంగ అనమాట. కొంచెం పెద్ద చెట్టు ఉంటుంది, ఆకు పెద్దగా ఉంటుంది. బృహతి అంటే పెద్దది అని అర్థం. అలాగా ముళ్ళ వంగ అనమాట, ఆకు నిండా ముళ్ళు ఉంటాయి, ఆకు అక్కడక్కడ ముళ్ళు ఉంటాయి. ఇది ముళ్ళ వంగ, ఇది బృహతి పత్రం, ఇది వినాయక పత్రిలో వాడతారనమాట. దీని కాయలు ఉంటాయి మనకి, నవంబర్ డిసెంబర్లో దీని కాయలు వస్తాయి అనమాట అండి. బృహతి పత్రం, వినాయక పత్రిలో ఇది ఒక పత్రి. ఈ బృహతి చెట్టు కాయలు నేలమొలగలు పిలుస్తారు దీన్ని. కాయలు ఎల్లో పసుపు రంగులో ఉంటాయి అనమాట. వంకాయలు చిన్నవి ఉంటాయి, ముగ్గుపోతాయి, కాయ కూడా ముళ్ళు ఉంటుంది, పసుపు రంగులో మారిపోతాయి. వాటి కాయలతో పూర్వం పచ్చడి పెట్టుకునేవారు. పచ్చడి పచ్చడి ఎందుకు పెట్టేవారు అంటే, పచ్చడి తినడం వల్ల దగ్గు, కఫం, ఆయాసం తగ్గిపోతాయి అన్నమాట. వాళ్ళకి దగ్గు వచ్చినప్పుడు పచ్చడి సన్నం తీసేవారు, ఇది దగ్గు పెరిగి. ఇప్పుడు పచ్చడి సన్నం తినకుండా దగ్గు పెరిగిపోతుంది. కానీ ఇలాంటి పచ్చడి చేసి పెట్టుకునేవారు నీళ్ళల్లో. అవి ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ పచ్చడి వేడన్నంలో పచ్చడి వేసి కొంచెం నెయ్యి వేసి పెట్టేసేవారు. ఆ పచ్చడి తిన కానీ దగ్గు తగ్గిపోయేది అంట. అలా ఇప్పుడు మనం ఆ పచ్చడి పెట్టుకుని చేసుకుంచుకోవచ్చు, 2 సంవత్సరాలు నిల్వ ఉంటుంది ఆ పచ్చడి. అలా మనం పచ్చడి ఆవకాయ పచ్చడి పెట్టేసుకోవడమే పెట్టుకుంటే 2 ఏళ్ళు నిల్వ ఉంటుంది. ఇలా దగ్గు వచ్చినప్పుడు, ఆయాసం వచ్చినప్పుడు, దగ్గు ఆయాసం ఉన్న వాళ్ళు రోజు తినచ్చు, బాగా పనిచేస్తుంది. ఇంకో ఉపయోగం ఏంటంటే, ఒక సీక్రెట్, మామూలుగా పూర్వం పచ్చడిని తీసుకున్నారంటే పెళ్ళి అయినప్పుడు కొత్త దంపతులుగా పచ్చడి ఇచ్చేవారు. ఎందుకంటే వాజీకరణ అంటే సెక్సువల్ పొటెన్సీ పెరుగుతుంది, స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది అనమాట. ఆడవాళ్ళకి ఆ పిండోత్పత్తి బాగా జరుగుతుంది అనమాట అండి. ఆ ఎగ్ రిలీజ్ అవి కరెక్ట్గా టైంకి రిలీజ్ అవుతాం అండి. అందుకోసం ఈ కాయల పచ్చడి పెళ్ళి అయిన తర్వాత ఇచ్చేవారు అనమాట. ఇస్తే ఈ సీజన్లో, వర్షాకాలం సీజన్లో ఇచ్చేవారు. శీతాకాలంలో ఒక 4 రోజులు ఆ పచ్చడి తినమనేవారు అనమాట ఇద్దరు. ఆ నెయ్యి వేసుకుని ఆ పచ్చడి వేసుకుని ఫస్ట్ తింటే వాళ్ళకి ఏంటంటే, ఈ సంతానోత్పత్తి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ ఇద్దరిలోనే తొలగిపోయి 12 సంతానం కలిగేది. ఇదేంటంటే, ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం సమర్పయామి. బిల్వపత్రం వేయాలి. ఈ పత్రిలో మనకి మన శరీరం మీద ఒక 4-5 రకాలుగా మనం ఉపయోగించుకోవచ్చు ఈ పత్రిని, అంటే ఆరోగ్యానికి అనమాట. ఒక పాయింట్ ఏంటంటే, కామెర్లు వచ్చాయనుకోండి, కామెర్లకి బిల్వ దళం, దళం అంటే ఇలా 3 ఆకులు అనమాట. ఒక దళం బిల్వ దళం ఒకటి, అంటే లేతది అనమాట. ఈ దళం ఒక మిరియ గింజ మెత్తగా నూరితే ఒక మోతాదు అవుద్ది. ఒక బిల్వ దళం, ఒక మిరియ గింజ మెత్తగా నూరి ఉండజేయాలి. దాన్ని పొద్దున్నే పాలతో వేసుకోవాలన్నమాట. వారం రోజులు వేసుకుంటే బయలు బిన్ 13 ఉన్నా సరే నార్మల్కి వచ్చేస్తా అనమాట. కామెర్లు ఏ కండిషన్లో కామెర్లు ఉన్నా సరే, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, బయలు బిన్ పెరిగిందంటే లివర్ డిస్టర్బ్ అయ్యి, అప్పుడు వారం రోజులు తీసుకుంటే మీరు మనం ఏ మందులు వాడుకున్నా పర్లేదు, దానికి దీనికి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. ఏ మందు వాడుకున్నా ఇది వాడితే తొందరగా బయలు బిన్ తగ్గిపోయి లివర్ ఫంక్షన్ మళ్ళీ నార్మల్ స్థితికి వచ్చేస్తా అనమాట. మళ్ళీ ఫార్ములా చెప్తాను చూడండి. బిల్వ దళం ఒకటి, మిరియపు గింజ ఒకటి, కలిపి నూరి మెత్తగా నూరితే ఒక మోతాదు. పొద్దున్నే పరగడుపున 1 కప్పు పాలు, కప్పు అంటే 100 ml పాలుతో వేసుకోవాలన్నమాట. రోజు పొద్దున్నే వేసుకోవాలి, వారం రోజులు చాలు. వారం రోజుల తర్వాత రెస్ట్ చేసుకుంటే బయలు బిన్ నార్మల్కి వచ్చేస్తాను. ఈ గరిక పత్రితో మామూలుగా వేడి చేసో, లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చో, యూరినల్ ట్రాక్ ఇన్ఫెక్ట్ అయిపోయి యూరిన్ మంట, లేకపోతే యూరిన్ రాకపోవడం, మూత్ర బంధం ఉంటాం, మూత్రఘాతం, యూరిన్ రాదనమాట, దానికి విపరీతంగా బాధపడుతుంటాం. లేదా కొంతమందికి ఆ యూరిన్ ఇన్ఫెక్షన్ తరచూ వచ్చేస్తుంటుంది. అలా రాకుండా ఉండడానికి, అలా ఉన్నప్పుడు వెంటనే తగ్గడానికి ఈ గరిక, ఈ గరిక పోసలు ఒక 20, ఒక 1/2 కప్పు నీళ్ళులో మరిగించి ఒక యాలుక్క వేసి ఒక చెంచా బెల్లం వేసి మరగబెట్టేయడమే. మరగబెట్టి వడపోసిస్తే టీలు అయిపోద్ది. అది పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలు తాగారనుకోండి, ఇలా తాగంగానే 10 నిమిషాల్లో యూరిన్ ఫ్రీ అయిపోద్ది అనమాట. ఆ మూత్రబంధం వెంటనే తగ్గిపోద్ది అనమాట. ఇది రెండోది ఏంటంటే, మీకు పచ్చిది దొరకదు కాబట్టి ఈ గరికలు, గరిక లేతవి కట్ చేసి ఎండబెట్టేసి పొడి చేసుకుని 100 గ్రాములు గరిక చూర్ణం, 10 గ్రాములు యాలక్కాయల చూర్ణం, 100 గ్రాములు బెల్లం కలిపేసి ఒక డబ్బాలో, ఒక సీసాలో ఉంచుకోండి. ఇలా యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, యూరిన్ అవ్వనప్పుడు, యూరిన్ మంట వచ్చినప్పుడు, లేదా యూరిన్ అవ్వక పెయిన్ వస్తున్నప్పుడు 1 కప్పు వేడి నీళ్ళలో చెంచా పొడి కలుపుకుని తాగేస్తే వెంటనే 5 నిమిషాల్లో ఆ బాధ ఫ్రీ అయిపోతుందండి. ఇలా తరచూ వచ్చేవాళ్ళు ఉంటే, అంటే ఆ ప్రాబ్లం కంటిన్యూ 1 సంవత్సరానికి ఏడిపోతుంది అనుకోండి, 40 డేస్ రోజు టీలో తాగండి పొద్దునే, ఆ యూరినరీ ఇన్ఫెక్షన్ పూర్తి తగ్గిపోతాం. ఈ గరిక పత్రితో చాలా ఉపయోగాలు ఉన్నాయి. అందులో ప్రత్యేకం ఏంటంటే, ఈ ముక్కు నుంచి రక్తం పడడం పిల్లల్లో, పెద్దల్లో ముక్కు నుంచి బ్లడ్ కారుతూ ఉంటుంది.
అలాగే లేదంటే వామిటింగ్స్, బ్లడ్ వామిటింగ్స్ అవుతుంటాయి, లేదా అల్సర్ వల్ల ఇంకో ఏ కారణమైనా బ్లడ్ వామిటింగ్స్ అవుతుంటాయి. ఏ కారణం చేతైనా ముక్కులోంచి కానీ నోట్లోంచి కానీ బ్లడ్ పడుతున్నప్పుడు ఈ గరిక ఎండబెట్టిన చూర్ణం ఒక 5 గ్రాములు, ఉసిరి చూర్ణం 5 గ్రాములు, 1 చెంచా తేనెలో కలిపి పేస్ట్లాగా అది చప్పరించాలన్నమాట. చప్పరిస్తే ముక్కులోంచి నోట్లోంచి ఆ బ్లడ్ పడడం తగ్గిపోద్ది. మోతాదు ఏంటంటే 5 గ్రాముల గరిక చూర్ణం, 5 గ్రాములు ఉసిరి చూర్ణం, 1 చెంచా తేనె కలిపి ఒక మోతాదు అది. అది పొద్దున్న సాయంత్రం 2 పూటల ఓ 3 రోజులు తీసుకుంటే ఆ ముక్కులోంచి బ్లడ్ పడడం శాశ్వతంగా పోద్ది, నోట్లోంచి బ్లడ్ పడడం కూడా తగ్గిపోద్ది. అదే ఏదైనా లోపల అల్సర్స్ లాంటివి ఏవో ఉండి, అయితే లివర్ ప్రాబ్లం ఏదో ఉండి బ్లడ్ వామిటింగ్ అవుతాయనుకోండి, 20 డేస్ రోజు ఈ చూర్ణాన్ని తేనెతో సేవిస్తే ఆ లోపల ఉండే అల్సర్స్ కానీ లివర్ ప్రాబ్లమ్స్ కానీ అన్నీ తగ్గిపోతాయి అన్నమాట. తగ్గిపోయి ఆ రక్తస్రావం, ముక్కులోంచి నోట్లోంచి వచ్చే రక్తస్రావాలని పూర్తిగా ఆపుద్ది. నమస్కారం.